हाय फ्रेंड्स, वेलकम टू न्यू लाइफ स्टाइल लैंडी चैनल। इवाला योगा दिनोत्सवम अंडी। मुंदुगा मी अंदरिकी योगा डे शुभाकांक्षलु अंडी। ना प्रेक्षकुलंदरिकीनु अलागे इवाला योगा गुरिंची कोन्नि विषयालु मनमु तेलुसुकुंदामंडी। मनकि इप्पुडु इम्यूनिटी पवर पेरगालन्ना, मन ब्यूटी पेरगालन्ना कूडा योगा अनेदि मन जीवितंलो ओक पार्ट गा चेसुकोवालंडी। प्रति ओक्करु कूडानु ఇంకా వాకింగ్లు అవన్నీ చేసినా పర్వాలేదండి, చేయకపోయినా యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు కూడాను మనం తెల్లవారుజామున 4 ఆ టైంలో లేసి ఖాళీ కడుపుతో యోగా అనేది స్టార్ట్ చేసుకోవాలండి. సూర్య నమస్కారాలైనా కనీసము ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ఏజ్ డిఫరెన్స్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. యోగా అనేది మన శరీరానికి ఎంతో అవసరము. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. యోగాసనాలు చేయడం వల్ల మన బాడీ అంతా కూడాను చాలా యాక్టివ్గా ఉంటుందండి. యోగాసనాలు చేసుకోవడం వల్ల యోగాలో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ఆసనం లాగా కూడా ఉన్నాయండి. అలా పేషెంట్లు జబ్బులతో ఉండే వాళ్ళకు కూడాను మనం చిన్న వయసు నుంచే కూడా యోగా అనేది చేసినట్లయితే ఎటువంటి అనారోగ్యాలు మనకి దరిచేరవండి. చాలా యాక్టివ్గా ఉంటాము. మన పిల్లలకు కూడా యోగా అనేది జీవితంలో ఒక భాగంలాగా ప్రతి ఒక్కరూ పేరెంట్స్ కేర్ తీసుకుని పిల్లలకు యోగా అనేది నేర్పించాలని. ఇప్పుడుండే పరిస్థితులు అలా ఉన్నాయండి. తప్పకుండా యోగా పిల్లలతో కూడా ప్రాక్టీస్ అనేది చేయించండి. సూర్య నమస్కారాలైనా కనీసము మనకి ఎక్కడ నెట్లో చూసుకున్నా కూడా యోగా గురించి బోల్డన్ని విషయాలు తెలుసుకోవచ్చండి. ఎక్కడో యోగా మాస్టర్ గారు అలాగ ఏమీ అవసరం లేదు. మనం ఏ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నా కూడా యోగా గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు అన్నమాట. మనము ప్రస్తుతము మనకి ఉండే ఈ కాలమాన పరిస్థితులను బట్టేనండి, మనము జిమ్కు వెళ్ళలేము, అలాగే యోగా సెంటర్లకి వెళ్ళలేము. వాకింగ్లు చేయాలన్నా కూడా కష్టమే కదండి. క్రౌడ్ అనేది అక్కడ గుంపులు గుంపులుగా ఉండకుండా మనము జాగ్రత్తలు పాటిస్తూ ఉన్న సమయంలో మనం ఇంట్లోనే ఒంటరిగా కూర్చొని హ్యాపీగా ఇలాగా యోగాసనాలు చేసుకుంటూ మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలని ఒక చిన్ని ప్రయత్నం అండి. ఈ యోగాసనాలన్నీ కూడాను నేను మీకు చెప్పడము ఈరోజు. నెక్స్ట్ అలాగే మొక్కై వంగందే మానై వంగుతుందా అని పెద్దవాళ్ళు చెప్పిన సామెతలాగా మనం పిల్లలకు కూడా ఇప్పటి నుండేనండి, చిన్నపిల్లలు 5 ఇయర్స్ నుంచి కూడా మనము యోగాసనాలు అనేవి నేర్పించాలండి. వాళ్ళకు కూడా ఇప్పుడు పిల్లలు జంక్ ఫుడ్ తినడం వల్ల బాగా ఊబకాయాలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి సమయంలో పిల్లలకి చక్కగా మనం యోగా అనేది కనుక ప్రాక్టీస్ చేయించినట్లయితే వాళ్ళకి బాడీ కూడా బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుందండి. యోగాలో ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ఆసనం ఉందండి. మనం యోగాలో తెలుసుకుంటూ ఉంటే ఎంత అంటే మన జీవితంలో సరిపోదండి. యోగా గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా యోగా అనేది మన భారతదేశంలోనే యోగా అనేది ఉందండి. కానీ మన భారతదేశం వాళ్ళు యోగా మానేసి రకరకాల ఇంగ్లీష్ సంబంధించిన ఇవన్నీ చేస్తున్నారండి, వర్కౌట్స్ అని పేరు చెప్పేసి. అవి కూడా పర్వాలేదు, కానీ మన దేశంలో భారతదేశంలో పుట్టిన యోగాని ఇతర దేశాల వాళ్ళు ఎంతో వాళ్ళకి జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుని ఎంతో డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఈ యోగా అనేది మన దేశంలో మనం కూడాను యోగా అనేది బాగా ఎంకరేజ్ చేయాలి. ప్రతి ఒక్కరూ యోగా గురించి తెలుసుకొని మన జీవితాలని మనమే చక్కగా జబ్బులు లేకుండా హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నానండి. ఇదిగోండి చిన్నపిల్లలకు కూడా చూడండి చక్కగా చిన్న చిన్న యోగాసనాలు, ఈ సూర్య నమస్కారం అనేవి కూడా చేసినా చాలండి. పిల్లలు తప్పకుండా పిల్లల చేత కూడాను ఈవినింగ్స్ కానివ్వండి, మార్నింగ్స్ కానివ్వండి, పిల్లలతో యోగాసనాలు అనేవి తప్పకుండా ప్రాక్టీస్ చేపించండి. ఫ్రెండ్స్, యోగా డే సందర్భంగా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోకి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి సరికొత్త వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ.